శ్వాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆస్తమా డేను నిర్వహించారు. బెటర్ ఎయిర్ బెటర్ బ్రీతింగ్ పేరుతో అవగాహన కల్పించారు. నగరవాసులంతా అలర్జీ ఆస్తమా కాలుష్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని శ్వాస ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ విష్ణురావు చెప్పారు. ఈ ప్రపంచ ఆస్తమా దినాన్ని ఈ జనరల్గా ఉత్సవం అంటాం మనం, ఇది దినోత్సవం కాదు. ఈ ప్రపంచ ఆస్తమా దినాన్ని ప్రపంచానికి ఒక అవేర్నెస్ కోసం, ఎవరికి అవేర్నెస్, డాక్టర్స్ నెక్స్ట్ లెవెల్లో మరింత తెలుసుకోవడం కోసం, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ కావడం కోసం, సమాజం గురించి కొంత అవగాహన కోసం కొంత సమయం కేటాయించండి రా నాయన అని రిక్వెస్ట్ చేస్తూ, సమాజం మీరు రూపాయి ఖర్చు పెట్టకలేదు, ఇలాంటి ఒకేగా ఉంటేనే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అంటాం. అంటే మనం ఏ పని చేయాలన్నా ధర్మాన్ని ఆచరించడానికి కూడా మనకి ఆరోగ్యం చాలా అవసరం. అట్లాంటి ఆరోగ్య ప్రదాతలు కాబట్టి మీ చప్పట్లతో ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తుందిగా కోరుతూ, కుమార్ గారు అలాగే మిగతా ముఖ్యులు కూడా, డాక్టర్ రంగనాథ్ గారు, డాక్టర్ సురేంద్రనాథ్ గారు, డాక్టర్ లింగారావు గారు, రామకృష్ణ ప్రసాద్ గారు, ఇండియన్ ఆర్మీ రామకృష్ణ, ఈ జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఒక మహాద్భుతమైన శాంతి మంత్రం ఉంది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమ. అసత్యం నుంచి సత్యం వైపుకి ప్రయాణించే శక్తినివ్వమని ప్రభు ప్రార్థన. ఏది నిజమో అది తెలుసుకోమని చెప్పడం దీని ముఖ్య ఉద్దేశం. తమసోమా జ్యోతిర్గమయ, ప్రతివాడు విద్యావంతుడు కావాలి, జ్ఞానవంతుడు కావాలి అని చెబుతూ తమసోమా జ్యోతిర్గమయ. ఈరోజు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్కి పనిచేస్తున్నారు. వారు వచ్చిన తర్వాత ఒకటేమో టొబాకో స్మోకింగ్ గురించి, అయ్యా బాబు సిగరెట్ పొగ మంచిది కాదు, పొగకు పొగ మంచిది కాదు, మానండి అని చెప్పడానికి ఒక సదస్సు పెట్టాను. చాలా ఆర్భాటంగా చాలా అడ్వర్టైజ్మెంట్లు చేశాము, అది చేసాము ఇది చేసాము. ఒక సినిమా యాక్ట్రెస్ ని కూడా తీసుకొచ్చాం, పేరు చెప్పాను. అయితే హాలు 500 కెపాసిటీ ఉంటుంది. రియలీ అప్రిషియేట్ విష్ణురావు నుంచి కూడా హీఈస్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్స్. సో వరల్డ్ ఆస్తమా డే అన్నది ఒకటి ఇవాళ గుర్తించి యావత్ మన మొత్తం వరల్డ్లో ఇవాళ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఒక్క దినం. కానీ ఇది ప్రతిదినం చేయవలసిన చర్య, ఎందుకంటే ఆస్తమా ఎంత కామన్ ప్రాబ్లం అంటే ఈరోజు డయాబెటీస్ ఎట్లనో అట్లా ఆస్తమా అటువంటి చాలా కామన్ ప్రాబ్లం. అండ్ రోజు రోజుకి దీని పర్సంటేజ్ కూడా పెరుగుతుంది, ముఖ్యంగా మన జీవన శైలి కానివ్వండి, మనకు వాయు కాలుష్యంతో కానివ్వండి, ఇవాళ ఎంత పొల్యూషన్ ఉందంటే మనకు ఎంత పార్టికల్స్ ఉన్నాయో మనకు ఎయిర్లో తెలుసు. ఇంకా హైదరాబాద్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ మెనీ అదర్ ప్లేసెస్. కొన్ని నార్త్ ఇండియన్ లైక్ ఢిల్లీ అయితే మీకు కంప్లీట్ మంచుకోగలాగా కమ్ముకుంటుంది. అక్కడ వాళ్ళకు ఊపు తీసుకోవాలంటే ఎంత కష్టపడతారో, ఇంకా ఎస్పెషలీ ఇటువంటి ఆస్తమా ప్రోన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకెంత ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది మనకు అందరికి తెలుసు. అటువంటి చెప్పినట్లు ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా ఈ అలర్జీ కానివ్వండి, ఇటువంటి స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ ఆస్తమా వస్తుంది. అటువంటి దానికి మనము ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నట్లయితే చాలామందికి మందులు కూడా అవసరం లేకుండా వాళ్ళు ఒక మంచి జీవితాన్ని పొందగలుగుతారు. అటువంటి అవగాహన చేస్తానికి ఏదైతే ఈ శ్వాస ఫౌండేషన్ అనేది విష్ణురావు గారు మొమెంటో దృశ్యాలతో వారిని సత్కరిస్తున్నారు. వారికి గౌరవార్థం వారికి కృతజ్ఞతలుగా మొమెంటో దృశ్యాలతో వెలుపు నేను విష్ణురావు గారు సత్కరించేసండి. ఈ కార్యక్రమాన్ని ఈ వరల్డ్ ఆస్తమా డే 2019ని మేము పిలవగానే విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు రమేష్ రెడ్డి గారు, నా టీచర్ నా మెంటర్ విజయ్ కుమార్ గారు, రంగనాథ్ గారు, తర్వాత సురేంద్రనాథ్ గారు, దాని తర్వాత తోట లింగారావు గారు, వీళ్ళందరికీ ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆద్యంతం ఆసక్తికరంగా చాలా చక్కగా అంటే డాక్టర్ల మేము అందరికంటే కూడా ఎక్కువ
వాళ్ళ ముఖాలు వస్తున్నాయి అన్న, మీకు బెలూన్స్ వస్తున్నాయి. హలో అయ్యా, కొంచెం పక్కన రావాలి. వీడియో 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 ఈరోజు వరల్డ్ ఆస్తమా డే కార్యక్రమం పెట్టారు. ఇంకా ఏంటంటే ఒక అవగాహన సదస్సు. ఆస్తమా అనేది చాలా కామన్ ప్రాబ్లం. ఎంతో మంది ఉంటారు, బాధపడుతున్నారు, కొన్ని చాలా మైనర్. కానీ దీనివల్ల కరెక్ట్గా వాళ్ళు ప్రివెంటివ్ మెజర్ తీసుకున్నట్లయితే దీని ఇన్సిడెన్స్ ఆఫ్ డిజీజెస్ ఏమైతే ఉంటాయో అవి తగ్గుతాయి. దానివల్ల ఈ కంటిన్యూస్ అటాక్స్ ఏవైతే ఉంటాయో తగ్గిపో క్రమంలో ఆల్మోస్ట్ వాళ్ళు ఆత్మ ఫ్రీ అవుతారు. ఎందుకంటే ఇది ఏంటి అలర్జిక్ కాబట్టి మన దగ్గర ప్రభుత్వ పరంగా ఏదైతే ఉన్నారో అమెరికాలో అన్ని దగ్గర ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే కూడా కొన్ని వాళ్ళ లేటెస్ట్ డ్రగ్స్ వచ్చినాయి. ఇటువంటివి కూడా మన అన్ని హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటే కూడా అక్కడికి వెళ్ళి తీసుకుంటాం.